ఈ మధ్యన ఒక పెద్ద డ్రామాకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు తెర తీసినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చానని చెప్పి తెలియచేస్తున్నాను. మొన్నటి వరకు 1వ తారీఖున ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది, ఇచ్చేవారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్లో ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరైతే ప్రభుత్వ జీతం తీసుకొని వాలంటీర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకొని వారికి సంక్షేమ పథకాలు అందించకుండా డైరెక్ట్గా ఆఫీసర్ల ద్వారే గతంలో ఎలాగైతే 1వ తారీఖున పెన్షన్ లబ్ధిదారులకు అందిందో ఆ విధంగా అందించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నారు. దీనిని ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు తప్పుడు ఆలోచనలు, ఆయన చేసినటువంటి తప్పుల్ని ఇతరుల మీద నెట్టడంలో సిద్ధహస్తుడైనటువంటి ముఖ్యమంత్రి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీపై అబండాలు వేయడానికి ప్రారంభించారు. ఇదేదో తెలుగుదేశం పార్టీ వల్లే రేపు పెన్షన్లు ఇంటింటికి రావని చెప్పి, రేపు తెలుగుదేశం పార్టీ వల్లే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయని చెప్పి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వారి బృందమంతా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలారా, అసలు నిజం ఇందులో ఏమిటంటే ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు 31వ తారీఖు అయితే 31వ తారీఖు, 30వ తారీఖు అయితే 30వ తారీఖు ప్రభుత్వం పెన్షన్ల గురించి డబ్బులు ఉంచుతుంది. ఈ నెల కూడా 2,000 కోట్ల రూపాయలు పింఛన్ల గురించి ప్రభుత్వం ఉంచినప్పటికీ కూడా గత 10 రోజులుగా గమనించాలి ప్రజలారా, ఏదైతే పింఛన్ల గురించి 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉంచిందో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళిద్దరూ ఒకటై 10 రోజుల్లో 1,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వారి బంధువులకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం డబ్బులన్నీ కూడా బిల్లుల రూపంలో చెల్లించేశారు. ఈరోజు పేదవాడి పెన్షన్ల గురించి ఉంచినటువంటి డబ్బు వీరు సొంత బిల్లులకి చెల్లించి ఈరోజు ఖజానాలో 200-300 కోట్ల రూపాయలు కూడా లేదు. రేపు పింఛన్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి రేపు మళ్ళీ ఈ తప్పుడు సమాచారాన్ని, ఈరోజు పింఛన్లు అందడం లేదంటే తెలుగుదేశం వాళ్ళ వల్ల అవ్వడం లేదు, తెలుగుదేశం వాళ్ళ వల్ల అందడం లేదని చెప్పి ఒక తప్పుడు సమాచారం ఇవ్వాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు తిరగబడాలి. వీడు చాలా దుర్మార్గుడు, చాలా పాపాత్ముడు. ఎన్ని అవాస్తవాలు చెప్పాలి, ఎన్ని అబంధాలు వేయాలి, అన్ని అబంధాలు వేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో వీడు సిద్ధహస్తుడు. ఇది వాస్తవం, ఇది యథార్థం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి కోరుతూ, వాలంటీర్లారా, మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగిస్తామని చెప్పి మా అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు. జీతాలు కూడా పెంచుతామని కూడా చెప్పారు. అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీకు తర్ఫీదు ఇచ్చి ఉన్నత అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. అందుకే మీరు ప్రజలకి సేవకులుగా పనిచేయండి, కానీ మీరు వైసీపీ పార్టీకి పనిచేస్తే మీ భవిష్యత్తులు పోతాయి. ఈ మధ్య కొత్త డ్రామాకు తెరలేపారు. మీరు రాజీనామా చేసేయండి, మీరు పార్టీ కార్యకర్తలుగా పనిచేయండి అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రజలు చేస్తున్నారు. బీయింగ్ ఏ సిటిజన్ వాలంటీర్ ఎందుకు? కింద ఉన్న ఎంప్లాయీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అరే మంచి చేస్తున్నాడు ఈయన కింద అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు. నువ్వు జై వద్దని వాడన్నాడు, నువ్వు చేస్తే నీకు కొట్టేవాళ్ళేమో 14-19 మధ్య. ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలతో పెట్టిన దాన్ని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే 50 నెలలు చేసేవాళ్ళలో చేయరా?
ఈ ఒక్క నెల కనపడగానే ఓట్లు పడతాయా? నువ్వు అంటే చేసింది ఏంది ఆఖరు కంటే నీ కడుపు మంటతో, చంద్రబాబు నాయుడు కడుపు మంటతో వాళ్ళకు వస్తున్న సర్వీస్ను ఆపాడు. రెండవది, రాష్ట్రంలోని ఈ 66 లక్షల మంది వృద్ధులకు కానీ లేదా రేషన్ పంపిణీ ఇంటింటికి పోతున్న వీళ్ళకి అందరికీ ఏంటంటే, నేను వస్తే ఇవేమి ఉండవు, మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయనే మెసేజ్ కూడా ఆయన పంపించాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఈరోజు చూస్తే నవ్వు వస్తుంది. ఇప్పుడు కితకితలు పెడుతున్నాడు రాష్ట్రంలో ప్రజలందరికీ. ఇదిగా ఇప్పుడు ఇప్పుడు ఏదో లెటర్ రాస్తాడు, చీఫ్ సెక్రటరీకి లెటర్ అని. అసలు దాంట్లో ఈయన అదేదో అర్జెంటుగా మీరు చర్యలు చెప్పండి, చేపట్టండి, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అని. చేయకుండా ఎందుకుంటారు? ఇక్కడ చంద్రబాబు ఉండేది ఆ సాకు చూపించి ఎగ్గొట్టడానికి. జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరేట్ వేస్తే అట్లన్నా ఒప్పుకున్నాడు సెక్రటరేట్లు ఉన్నాయని. లేకపోతే ఎవరు ఉద్యోగాలు లేవంటున్నారు. ఇప్పుడు సెక్రటరేట్లో ఉద్యోగాలు ఉన్నాయంటున్నాడు. 130,000 మంది ఉద్యోగాలు ఉన్నాయని అక్టాలెట్ చేసినట్టున్నాడు. ఇట్లయినా వాళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించాలి, ఇది ఈసీ చెప్పింది, గుర్తించి అర్జెంటుగా పనిచేయండి అని డైరెక్షన్స్ ఇస్తున్నాడు. పనిలో పనిగా సిఎఫ్డి అక్కడ ఇక్కడ మాటలు కూడా సేమ్ రిపీట్ అయినాయి. ఈయనే తయారు చేసినట్టున్నాడు. వాళ్ళు కూడా వీళ్ళ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ నుంచి వాళ్ళ నుంచి కూడా ఒక లెటర్ వెళ్ళింది, అర్జెంటుగా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి. అసలు వీళ్ళు ఎవరు? గవర్నమెంట్ అనేది చేయకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మల్టీలేయర్లు ఆయన పెట్టిన సిస్టమే సెక్రటరీ సిస్టమ్ ఉంది, అది చంద్రబాబు పెట్టింది కాదు. చేస్తారు ఖచ్చితంగా. కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది, చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే, మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఏరియా నాకు అర్థం కావట్లేదు. సెక్రటరేట్ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళే ఉద్యోగులు, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగన్ అని ఇచ్చినాడని? చౌకబారు దిగజారుడు ఎత్తుగడ, కనీసం ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిలాగా కూడా బిహేవ్ చేయలేని, ఆ ఇంగితం లేని వ్యక్తిత్వం, దాంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదేదో మనకు పుట్టి ముంచెప్పు మునుగుతుందేమో భయపడినట్టున్నాడు. అందుకని మాకు సంబంధం లేదు, మేమేం చేయలేదని ఒక పక్క అంట, పైగా డబ్బులు లేవు మీ దగ్గర అదేనట. ఎవడు చెప్పినాడు డబ్బులు లేవని? ఫైనాన్షియల్ ఇయర్ ఎండప్పుడు, ఈ ఇయర్ ఎందుకు, లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఈ బ్యాంక్లోంచి క్యాష్ డ్రా చేయాలా? ఫస్ట్ హాలిడే, సెకండ్ ఇయర్ తీసుకుని కిందికి వెళ్తాయి, థర్డ్ మార్నింగ్ చూస్తారు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది, ఎవరీ ఇయర్ అదే జరుగుతుంది. శాలరీస్ అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటివి అవి వెళ్తాయి, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళవి సంబంధించి ఇది క్యాష్ డ్రాయల్ ఉంది కాబట్టి మూడు. లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది. దానికి మళ్ళీ ఒక కథ, అచ్చెన్నాయుడు గంభీరంగా పద్దన్నే వచ్చి డబ్బులు లేవుల దగ్గర అన్ని బిల్లులు పే చేసుకున్నారు కాబట్టి ఇది కాదు కారణం, డబ్బులు లేకపోవడం అంట. నువ్వు సిస్టమ్ను మొత్తం ఇది చేసి జరిగేదానికి అడ్డం కొట్టి అది నేను కాదని బుకాయించి మళ్ళీ ఈరోజు ఇంకొక వ్యవస్థ అక్కడ ఉంది దాని ద్వారా చేయండి, దాని ద్వారానే అవుతుంది, ఇంకా దేని ద్వారా అవుతుంది? అది కూడా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, సెక్రటరీస్ కానీ మిగిలిన ఎవరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, వాటి ద్వారానే అవుతుంది. అయితే ఒకటే ఏంటంటే, వీళ్ళు ఎవరెవరైతే పెన్షన్ తీసుకోవాలో వీళ్ళు ఆ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి. ఇంతకుముందు ఇంటి దగ్గరకు వచ్చేది, ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళని తలుపు తట్టి మరీ చేతిలో పెట్టేవాళ్ళు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం మీద జరిగే డిలే కానీ, ఎందుకంటే 70 ఇళ్లకో 60 ఇళ్లకో ఉన్న ఒక వాలంటీరు చేయగలిగిన సర్వీసు అంత ఇదిగా, ఇంకా ఆల్రెడీ ఉద్యోగాలు డిఫరెంట్ బాధ్యతలు ఉన్న సెక్రటరేట్ 10 మంది ఉన్న దగ్గర అది అంత ఫాస్ట్గా అంత కాదు, ఎందుకంటే అక్కడికి పోయి తెచ్చుకోవాలి. కానీ గమనించాల్సింది అందరూ ప్రజలందరూ అంటే, ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే ఒక సంస్థను దీనికోసం పెట్టి సిఎఫ్డి అనే పేరుతో, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా, అసలు ఆ వ్యవస్థే వద్దని చెప్పి కూడా ఒక పిటిషన్ ఇచ్చి, ఇప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఏదో అది కొంపలు అంటకపోతున్నాయి ఈ వ్యవస్థ, దీన్ని దూరం పెట్టమని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేయించి అక్కడ నుంచి ఓ డైరెక్షన్ తీసుకొచ్చి